1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈరోజు రాజానగర్ నియోజకవర్గం దివాన్ చెరువులో కూడా ఈరోజు జగజ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ, అలాగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రారంభించిన పరిస్థితి. ప్రస్తుతం జక్కంపూడి రాజా గారు ఉన్నారు, మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జగ్గంపూడి ఇక్కడ విగ్రహావిష్కరణ ఏ విధంగా జరిగాయి, ఎలా ఉంది సార్? వేళ విగ్రహావిష్కరణ కాదన్న జరిగింది, జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇద్దరికి పూలమాలు వేసి నివాళులు అర్పించాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఈవేళ ఏదైతే జరిగిందో, పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి అభిమానులందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు మా లక్ష్యం, భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం అనేటువంటి మాటని ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 1,770 కోట్ల రూపాయలతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరో 1,370 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఒక్క మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క అకౌంట్లో ఎవరికి లంచాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, వివక్షలకు తావు లేకుండా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం జరిగింది. అలాగే 20,178 కుటుంబాలకి ఇళ్ల పట్టణాలను ఇచ్చాం, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, ఊరికి దగ్గరగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే లేవో ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మరీ ఇవ్వడం జరిగింది. మరో పక్కన వ్యవసాయానికి పెద్దపీట వేసాం, ప్రతి రైతుకి కూడా తోడుగా నిలబడడం, రెండో పంటకు సైతం పుష్కలంగా సాగునీటిని అందించాం, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని ప్రత్యేకించి మా నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. అప్లాండ్లో ఉన్నటువంటి రాజానగరం లాంటి మండలాల్లో కొత్త సబ్స్టేషన్లను కట్టి పగలిపోటే ఉచితంగా నాణ్యమైనటువంటి 9 గంటల విద్యుత్ని రైతులకు అందించేటటువంటి కార్యక్రమం చేశాం. బెంగాల్ గ్రాము, జవ్వారు, మెయిజ్ లాంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ను కూడా పెట్టి రైతులకు తోడుగా నిలబడ్డాం. వైద్య సేవలు నిరంతరం 24 గంటలు 365 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా, ఏ అవసరం వచ్చిందన్నా తోడుగా నిలబడ్డాం. సో బలమైన ఒక నమ్మకాన్ని ఇవాళ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా వారి స్పందన అమోఘంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి హై స్పీడ్లో వీయబోతూ ఉంది, గాజు గ్లాసు విరిగిపోతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్న ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి ప్రత్యర్థులు ముక్కును వేలేసుకునేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. పుట్టల కొద్దీ తవ్వే కొద్దీ వాళ్ళ క్రైమ్ హిస్టరీ దొరుకుతూ ఉన్నాయి, వాళ్ళ తాలూకా 420 కేసులు, చీటింగ్ వ్యవహారాలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ సందర్భంలో ఏది ఎక్కడ బయట పెట్టాలో ఆ సందర్భాల్లో అన్నీ బయటకు వస్తాయి. అంటే దళితులకు సరైన న్యాయం జరగలేదని చెప్పి, సామాజిక న్యాయం సరిగా చేయలేదని వైసీపీ సార్ ఆరోపణలు ఉన్నాయి, దీన్ని ఎలా చూడాలి? అయ్యో, ఆరోపణ అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదన్నా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి ప్రాధాయపడాల్సినటువంటి పని లేకుండా, మనం చూస్తే గతంలో పెత్తందారీ వ్యవస్థలో కేవలం ముఖ్యంగా ఎస్సీస్ని బీసీలనే అత్యంత ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇవాళ అటువంటి పరిస్థితులు పూర్తిగా మారుస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఏ రకమైనటువంటి వివక్షలు లేకుండా, అంటే పార్టీలు కానీ, వర్గాలు కానీ, రాజకీయాలు కానీ ఏవీ కూడా ప్రామాణికంగా తీసుకోకుండా, అర్హత ఉంటే చాలు వాళ్ళకి అన్ని పథకాలు అందే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనం అందుగురించి డెఫినెట్గా ఈ పార్టీ తాలూకా బలం, ఈ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్గా నిలిచింది ఎస్సీ ఓటు బ్యాంకు. అందుకని డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తాం. అంటే గతంలో సీతానగరంలో ఒక దళితుని శిరోమండనం చేసిన విషయం, పలు ఆరోపణలు కూడా ఉన్నాయి, వైసీపీ నాయకులు ఉన్నారు వెనకాలని చెప్పేసి ఇప్పుడు ఆరోపిస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? ఏదైతే ఆవేళ అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగిందో, వాస్తవానికి మేము కూడా తక్షణమే వెంటనే క్షణాల్లో స్పందించాం, ప్రసాద్కి తోడుగా ఉంటాము అనేటువంటి మాటను ఆవేళ చెప్పడం జరిగింది. అయితే కాస్త ఆలస్యమైనప్పటికీ ఈవేళ మళ్ళీ ప్రసాద్ మన పక్షాన నిలవడానికి, మనతో పాటుగా ప్రయాణం చేయడానికి ముందుకొచ్చాడు. తనకి ఏదైతే పొరపాటు జరిగిందో డెఫినెట్గా దాన్ని రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది, తనకు తగినటువంటి న్యాయం కూడా జరుగుతుంది. మా మీద, జక్కంపూడి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో
ఏదైనా ఎస్సీస్కి కష్టం వచ్చింది అని అంటే డెఫినెట్గా మనకి గట్టిగా నిలబడేటటువంటి కుటుంబాలు ఇవి అనేటువంటి నమ్మకంతో ఈవేళ మనతో ప్రయాణం చేయడానికి ముందుకొచ్చాడు. తన నమ్మకాన్ని డెఫినెట్గా రాబోయేటటువంటి రోజుల్లో నిజం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాలంటీర్ల విషయంలో, పెన్షన్ల విషయంలో వైసీపీ ఎందుకో శవ రాజకీయాలు చేస్తుందని ఒక చంద్రబాబు ఆరోపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? శవ రాజకీయాలకి పేటెంటు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. మామ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి, వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ క్షణం నుంచి ఈరోజు దాకా అన్ని శవ రాజకీయాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది. ఇవాళ కేవలం ఏదైతే వెనకబడినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ ఇళ్ళ వద్దకి వెళ్ళి అన్ని పథకాలు అందుతూ ఉన్నాయో, అక్కసుతో కడుపు మంటతో చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు విషం చిమ్ముతానే వచ్చాడు ఆయన. ఇవాళ అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థని ప్రజలకి, ప్రభుత్వానికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. తానే తప్పు చేసి మళ్ళీ అవతల వాళ్ళ మీద ఆ నెపాన్ని గుడ్డకాల్చి మీద వేసేటటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతులు ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఇవాళ కేవలం కంప్లైంట్ పెట్టి ఈవేళ ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారితీసి పదుల సంఖ్యలో ఇంతమంది వృద్ధులు యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చరిత్ర ఆయన క్షమించదు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓటు అనేటువంటి ఆయుధంతో దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. రాజానగరం నియోజకవర్గంలో ఈ ప్రచారం ఏ విధంగా ఉందండి? ఇక్కడ భక్తులు బలరామకృష్ణ ఏ విధంగా ఢీ కొట్టబోతున్నారు? ఢీ లేదు, డా లేదు, అన్నీ ఊరికనే ట్రాష్, పెద్ద డ్రామా. ఊరికనే అతనంతా సోషల్ మీడియా పులి తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఇది కాదు. అన్ని ఎన్నో రోజులు అవసరం లేదు, మరొక 35-40 రోజులు ఆగితే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. బహుశా 40,000-45,000 ఓట్లు దాటితే చాలా గొప్పగా భావించవచ్చు. అది కూడా బహుశా ఆ మూడు రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎక్కడో కాస్తో కోస్తో 25,000 ఓట్లనో వస్తే అది కూడా గొప్ప అని చెప్పి అనుకోవాలని తెలుసు. సార్, చూస్తున్నా ఇది పరిస్థితి. ఈ రోజు అయితే దివాన్ చెరువులో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా జగజ్జీవన్ రావు సంబంధించినటువంటి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన పరిస్థితి. అలాగే అంబేద్కర్ విగ్రహానికి, అలాగే జగజ్జీవన్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఈ రోజు అయితే నివాళులర్పించిన పరిస్థితి. అందరూ కూడా ప్రధానంగా చూసుకుంటే దళితులకు న్యాయం జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా దళితులకు న్యాయం చేసి తగిన స్థానాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఏదేమైనా రాజానగరం నియోజకవర్గంలో ఎవరో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని విధాలుగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఉన్నది. అలాగే నియోజకవర్గంలో మళ్ళీ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారు, మళ్ళీ రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మళ్ళీ గెలబోతున్నారంటూ జక్కంపూడి రాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మన బాలుతో ప్రకాశ్ ఆర్టీవీ రాజానగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.